వాట్సాప్ బ్యూటిఫుల్ గాయస్, నేను మీ అక్షిత్ రెడ్డి. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం పింపుల్స్ని ఎలా తగ్గించాలి. యా, మీరు విన్నది కరెక్టే. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూస్తే మీ స్కిన్ పైన ఉన్న పింపుల్ని మాయం చేస్తాను నేను, మ్యాజిక్ చేసి. యా, మ్యాజిక్ కాదు, నాలుగు టిప్స్ చెప్తా. ఆ టిప్స్ ఫాలో అయితే ఆటోమేటిక్గా మీ చేతితోటే పింపుల్ అనేది వ్యానిష్ అయిపోతుంది. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మన వీడియోలో ఫస్ట్ టిప్ ఏంటంటే వాటర్ ఎక్కువ తాగండి. ఏంటంటే పింపుల్స్ తగ్గిస్తామని చెప్పి మా చేత వాటర్ తాగిస్తున్నాడు అనుకుంటున్నారా? కాదు, మనం ఎంత ఎక్కువ వాటర్ తాగితే మన స్కిన్ అనేది అంత హెల్తీగా ఉంటుంది. సో మీరు వాటర్ ఎక్కువ తాగితే ఉన్న పింపుల్ తగ్గుతుంది, రాబోయే పింపుల్ కూడా రాకుండా ఆగిపోతుంది. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ పాయింట్ సెకండ్ది, వాష్ యువర్ ఫేస్. ఏ నార్మల్ వాటర్తో వాష్ చేయకండి, గెట్ ఏ ఫేస్ వాష్. ఒక మంచి ఫేస్ వాష్ వాడి రోజు పొద్దున్న లేవగానే అండి, తర్వాత నైట్ పడుకునే ముందు మళ్ళీ వాష్ చేయండి. ఈ రెండు ఫేస్ వాష్తో యూజ్ వాష్ చేయండి. అండ్ మీకు డేలో ఎప్పుడు కుదిరితే అప్పుడు వాటర్తో ఊరికే వాష్ చేస్తూ ఉండండి. ఏంటంటే స్కిన్ పైన ఉన్న డస్ట్ ఎగిరిపోతూ ఉంటుంది. సో ఎంత ఫేస్ వాష్ చేసుకుంటే అంత బెస్ట్. అలా అని ఓవర్గా చేయకూడదు, ఏది ఓవర్ చేసినా మనకి బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటుంది. థర్డ్ టిప్ అవాయిడ్ ఆయిలీ ఫుడ్స్. యా, ఇది చెప్పడంలో నాకు కష్టంగానే ఉంది, మనం రోజు తినేది అదే. కానీ పింపుల్ వచ్చిందంటే ఆయిలీ ఫుడ్స్ తినడం తగ్గించాలి. ఎందుకంటే ఎలా అంటే మన పింపుల్కి రెడ్ బుల్ ఇచ్చి తాగిస్తున్నట్టు ఉంటుంది ఆయిలీ ఫుడ్స్ మనం తింటే. ఇట్స్ అ బూస్ట్ చేస్తున్నట్టు ఉంటుంది. ఆయిలీ ఫుడ్స్ తగ్గించి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తినండి డైట్లో, బెస్ట్ మీకు, పింపుల్స్ కూడా తొందర తగ్గుతాయి. నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి ఎక్స్ఫోలియేట్ యువర్ స్కిన్. ఎక్స్ మ్యాక్స్లో వచ్చే ఎక్స్ కాదు, లేదా మీ ఎక్స్ కాదు, ఎక్స్ఫోలియేట్ యువర్ స్కిన్ అంటే మన స్కిన్ పైన ఆల్రెడీ డెడ్ సెల్స్ ఉంటాయి, వాటిని నార్మల్ వాటర్తో వాష్ చేస్తే పోవు. సో ఒక మంచి ఫేస్ స్క్రబ్, ఒక ఫేస్ ప్యాక్, పీల్ ఆఫ్ మాస్క్ ఉంటాయి చూడు, అవి వాడి స్కిన్ని ఎక్స్ఫోజ్ చేయాలి. అలాంటి రోజు చేయకూడదు, వీక్ ఒక 2 టైమ్స్ అలా చేయాలి. అప్పుడు మన స్కిన్ హెల్తీగా ఉంటుంది, మన ఫేస్ పైన ఉన్న డస్ట్ అంతా ఎగిరిపోతుంది. అర్థమైందా? మీకు ఈ ఫేస్ వాష్ ప్రోడక్ట్స్ ఇవన్నీ వెతుక్కోవడం కష్టమైతే కింద మీకోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, చూసుకోండి. ఉన్నా కదా మీకోసం, మీరు ఎందుకు కష్టపడడం? నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ ఏంటంటే మీ టవల్స్, మీ పిల్లో కవర్స్, మీ బెడ్షీట్స్ ఇవన్నీ ఎప్పటికప్పుడు వాష్ చేసుకోండి. ఎందుకంటే మీరు పడుకున్నప్పుడు దేంతో కాంటాక్ట్ అవుతారు? పిల్లోతోటి. పింపుల్ మీద ఉన్న బ్యాక్టీరియా పిల్లో పైన కూడా ఉంటుంది. సరే, మీరు పింపుల్ పోయింది, మళ్ళీ అదే పిల్లో మీద పడుకున్నారు, మళ్ళీ బ్యాక్టీరియా మీ స్కిన్కి ఎంటర్ అవుతుంది, మళ్ళీ పింపుల్ స్టార్ట్ అవుతాయి. అండ్ టవల్ కూడా అంతే. అండ్ టవల్తో కూడా ఎలా అంటే బాడీకి ఒక టవల్, ఫేస్కి ఒక టవల్ మెయింటైన్ చేయండి. వాడి చూడండి, మీకే తేడా తెలుస్తుంది. అండ్ స్కిన్, ఫేస్ మీద ఉన్న స్కిన్ రుద్దేటప్పుడు టవల్ తీసుకొని ఎట్టి ఇట్లా గట్టి రుద్దు కానీ, జస్ట్ దాన్ని ఫోల్డ్ చేసి ట్యాప్ చేసుకోండి. ఓకేనా? చూసి నవ్వుకోకండి, ట్రై చేయండి, మీకే తేడా తెలుస్తుంది. ఇంకోటి, మీరు బాడీకి వాడే సోప్ మాత్రం అస్సలు ఫేస్కి పెట్టకండి. మన బాడీ మీద ఆ సోపు బాగానే ఉంటుంది, కానీ ఫేస్ మీద ఉన్న స్కిన్ చాలా డెలికేట్. సో అదే సోప్ని ఫేస్ మీద వాడామనుకో, స్కిన్ తొందర ఖరాబ్ అవుతుంది, పింపుల్స్, యాక్నీ, డార్క్ స్పాట్స్ ఇలాంటివి వస్తాయి, అవన్నీ మనకు వద్దు కదా. సో గైస్, ఇలాంటి వీడియోలో అయితే మీరు ఎంతకంత నేర్చుకొని ఉంటారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మెన్స్ ఫ్యాషన్ తెలుగుకి సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, నాకు తెలుసు మీరు చేస్తారని. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలనుకున్నా, కింద కామెంట్ బాక్స్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో కామెంట్ చేసేయండి, ఇచ్చాడు వీలుగా నేను చూసుకుంటా, ప్రతి ఒక్కడికి రిప్లై ఇస్తా. ఓకేనా? మరీ దగ్గరికి వచ్చేస్తున్నాయి కదా, దూరం వెళ్ళిపోతుంటే లైటింగ్ రావట్లే, ఇంట్లో అన్న క్వారంటైన్ ఎఫెక్ట్. సరే, క్వారంటైన్ మీద కూడా ఒక వీడియో చేస్తున్నా, ఏది మిస్ అవ్వకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేసుకోండి. మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా. అంటిల్ దెన్, సీ యూ, కీప్ స్మైలింగ్, బాయ్.